రమేష్ గారు మూడున్నర కాలంలో జగన్ పరిపాలన జగన్ పరిపాలన అయితే బాగోలేదు, చాలా ఇబ్బందులు సకాలన్నీ దోగులన్నీ మొత్తం బయటపడేస్తారు ఇప్పుడు మాకు మధ్యలో అన్నీ మొత్తం ఇక్కడ ఈ మంది ఉన్నారు ఈ ఇళ్ళలో కూడా ఊరికి ఇల్లు లేదండి. జగన్ ఇంగ్లీష్ కాదు చెప్తారు కదా, జగన్ ఇంగ్లీష్ ఇచ్చేది ప్రతిపాదన మనం ఇల్లు ఇచ్చే తర్వాత సంగతి అన్నా క్యాంటీన్ ముగించాడు హైదరాబాద్ పోయిన కూడా దొరకట్లేదు పోయిన అడుక్కొని మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ నాకు ధర్నా చేశారు కదా మీరు తెలుగుదేశం పార్టీలో అన్నీ బాగానే జరిగింది. మీరు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు? బాగానే ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. రోజు పనికి వెళ్ళారు? రోజు అసలు పని ఖాళీ లేదు. ఆయన బాగా పరిపాలన చేశారు, బాగా పరిపాలన చేశారు. చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. మరి ఎందుకు ఆయన 150 సీట్లు ఇచ్చారు? మరి ఆయన 150 సీట్లు అండి ఏమని మార్చారు? ఆయనకి ఏజెడ్ మందరం 190 శాతం ఆయనకి వేసారు ఓట్లు. చంద్రబాబు ఏం జరిగిందో తెలియదు. ఆయన చివరి వరకు పసుపు డబ్బులు కూడా ఇచ్చారు మనిషికి, ఆరు మనిషికి 20,000 ఇచ్చారు. ఇప్పుడు నవరత్నాలు అమ్మ చేస్తాను. నవరత్నాలు లేదు, అటు తినవ రత్నాలు లేదు, ఒక రత్నం రెడీ చేయండి. సార్ మరి ఇక్కడ అమరావతిలో అది కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మరి మూడు నెలలు ఏం బాగాలేదు కదా, అసలందరూ ఎవరికైనా మనశ్శాంతి లేదు, ఎవరికైనా టీ తాగమంటే రూపాయలు లేదు. సరే మరి అన్నా క్యాండిల్ మూసేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అన్నా క్యాండిల్ మూసారని ఆయన తెలియాలి కదా, హైదరాబాద్ పోయిన కూడా మూసింది దేనికి ఆ ప్రభుత్వం? ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా, ఆయన పేరు అక్కర్లేదు, ఈయన పేరు పెట్టుకోవచ్చు కదా, అన్న రాజీవ్ క్యాండిడేనో లేకపోతే ఏదో ఒకటి జగన్ క్యాండిడేట్ పెట్టుకోమను. సరే మరి ఇంతకుముందు చంద్రబాబు హయాంలో మీకు ఇసుక ఎలాగ వచ్చేస్తా మీకు? అసలు ఖాళీ లేదు, ఆయన ఇంతకు ఇసుక అని 1500 తాట దొరికింది, ఇప్పుడు 7000 తాట మరి ఇక్కడ పింఛన్ ఏం పెంచాడు? 3000 అని 2250 ఇచ్చాడు సంవత్సరానికి. ఎనిమిదో తారీఖు 9 తారీఖు అందుకే పడికోపలు కాస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎలా ఉండదు? చంద్రబాబు హయాంలో 1 తారీఖు 2 తారీఖు అంది నంబర్ 1 పరిపాలన ఆయన, అందుకని చెప్పలేదు. ముఖ్యాలు గారు 3 నెలల జగన్ పరిపాలన ఎలా ఉందన్నారు? ఎలాగంటే ఇసుకు అదొకటి లేదు, జనరల్లో అల్లాడి రాజధాని ఆగిపోయింది కదా, దాని మీద ఏముంది? ఆయన జాతర అని ఓట్లేదు కల్పించాము, ఏం జాతర 54 నెలల నుంచి అన్నారు, అది అప్పుడే ఆయన చూడాలి. ఇంకేం లేదంటారా? ఇంకేముంది? ఆ ఇల్లు ఒకటి లేపకి ఇల్లు ఇస్తానన్నారు. అయ్యి ఒకటి ఏం చేస్తున్నాం? పనికి వస్తున్నాం, తిరిగి వస్తున్నాం, ఇప్పుడు వస్తున్నాం, 50 శాతం ఎక్కువ మరి రోజు ఉండట్లేదు. 4 నెలల మంచి అల్లాడి 4 నెలల మంచి అల్లాడి అద్దులు కట్టలే పక్కన 4000 5000 అద్దులు వీళ్ళు వాళ్ళు వద్దులు పెట్టుకొని ఏమి చేతుల వీళ్ళు వాళ్ళు వద్దులు పెట్టుకున్నారు. కుటుంబరావు గారు మీరు రోజు పనికి వెళ్తారా? మరి ఇదే పని, ఏం పనికి వెళ్తాం? పొలం పని ఇంటికాడ గురించి వెళ్దాం అనుకో, వాళ్ళు వాళ్ళు పెట్టేది లేదు, మనం తినేది లేదు, మనం పెట్టలేక మనం తినలేక అలూ లక్షణాన్ని ఈ టౌన్లో అద్దెలు కట్టలేక కరెంట్ బిల్లు కడుతున్నాం, చాలా కష్టపడుతున్నామండి. ఒక్కటి విషయం కుటుంబరావు గారు కోట్లు ఇసుక కుంభకాలం ఉందంట, అందుకని వదల్లా లేబర్ బాధపడుతున్నారు. శ్రీను గారు 3 నెలల కాలం జగన్ పరిపాలన చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుండదు. మీరేం చేస్తున్నారు? అయిపోయినాయి.
కాలి పని చేస్తుంటారు. ఎన్ని నెలల నుంచి చేస్తారు? నలభై ఏళ్ళ మరి చేస్తారు. నలభై ఏళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పన్నెండు రోజుల నుంచి చేస్తారు. రెండు నెలల మరి చేస్తారు. రెండు నెలల నుంచి చేయలేదు. రోజు ఎలా ఉంటారు? ఆ రోజు ఏం చేస్తా? అప్పుడు ఎక్కువ చేసి చెప్తున్నాను. అప్పు చెప్పు చేస్తాను. రుణ మాఫీ చేస్తాను. చేస్తారా? ఏం చేస్తారు? మాకు ఏం చేస్తారా? మీరు గెలిపించారు కదా భారీగా. మరి గెలిపించారు. ఏదో చేస్తారని గెలిపించి ఏదో చేస్తారని గెలిపించారు. మీకు ఏమన్నా చేశారు? రాజధాని ఆపేశారు కదా. దాన్ని చేస్తాడు. వస్తున్నారు. చూపించారు. చూద్దామని జగన్ చూద్దామని చూద్దామని కూడా బాగుంది. అలాగే అంగన్వాడీ ఆశాస్త్రం లేకుండా వాళ్ళు ఆపేశారు కదా. బాలవారం ఉంది. హలో అయ్యి అన్నారు. పది బస్ అంటున్నారు. ఉన్నారు కదా. ఏది ఒక్కొక్కరుగా దీని ఏమో దీని పోయి ఉంది కదా. ఏదో ఉంది కదా. ఏదైనా చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోజు పట్టుకెళ్ళారా? అప్పుడు బాగా దొరికింది. మరి అది ఏ రకంగా చేశాడు? ఈత పడ్డాడు. ఈత పడ్డాడు చేశాడు. రోజు పని దొరికేది. ఇటువరకు ఇసుకంలో ఎంతలో దొరికేది? చంద్రబాబు అయ్యంలో ఏదో పదిహేను వందలు అండి. ఐదు వేలు పదివేలు పెట్టి రాదులా. ఇప్పుడు ఎక్కడ రాజ్యం వస్తుంది? ఎక్కడ ఎర్రగా ఉంది. మరి ఎక్కడ చేస్తా? ఎక్కడ చేయాలి? మరి వచ్చేవారు ఇద్దరు పార్టీ ఏం చేస్తాడు? వాటర్ ఏం చేస్తాడు? పని చేసుకుంటాడా? బిల్లింగ్ కట్టుకుంటాడా? మరి ఇసుక మూటల్లో కూడా అమ్ముతున్నారంటారా? అప్పుడు ఎంత రూపాయలు? ఇప్పుడు కూడా డెబ్బై రూపాయలు లేదు. ఇప్పుడు రెండు రూపాయలు అంటే మన లెక్క. మరి నేను చిన్న పని చేయలేదు. ఓ బిల్లింగ్ చిన్న మార్చి చెప్తాడు. రాజుబాబు మన వృత్తి ఎక్కువ కంటే ఇసుక ఎక్కువ అయిపోయింది. గ్రామ వాలంటీర్లు పెట్టారు కదా. గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు వార్డు నేను మరి మరి ఏదో ఇస్తాను. నెలవారి ఏదో ఉంది చేస్తారు. దాన్ని చేశారా? ఏమేముంది మరి ఏదో చేస్తారు? రాలేదుగా ఇంకా వాల్చారు. బాగా ఇది వెళ్ళలేదుగా. రేపు ఉగాదికి ఏమైనా చేస్తాను అన్నాడు. మరి ఏంటంటే కాంట్రాక్టర్లు చేస్తున్న ఉద్యోగం చేశారు కదా. కాంట్రాక్టర్ ఉద్యోగం రాదు. ఎలా ఏం చేశారు? ఏం ఉద్యోగం చేశారు? మరి ఏం చేస్తారు? ఈ ప్రశ్న చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాను. మీరు జగన్ ఏ చూద్దామని ఆయన ఆయన ఆశ్చర్యం ఇచ్చారు కదా. నవరత్నాలు అమలు చేస్తా అంటారు కదా. చేస్తారా? ఏమి ఐదు వందలు ఉంది. ఐదు వందలు ఉంది. ఐదు వందలు ఐదు వందలు మన ఆ ప్రభుత్వంలో చేస్తారు.